Anulipya, Sirasi, Samyak Anulepya, Anulipya, Anantaram, Tatra Samanyam Tailamapi, Svikritya Dehe Sarvatrapi, Lepanam Kritva, Asya Tailasya Anulepanam, Anyasya Tailasya, Lepanam Matram Bhavati, Anulepanam, Lepanam. Bhagavate Samarpya Yat Svikrite. Udvartanam Vishram Svikrutya Jale Militva Anantaram Tenata Lepanam Kutva Dasya Udvartanam Karyam Udvartanam Itvadam Adaha Udvartanam Abhitva Anantaram Tatra Lepana Tuporvam Tatra Gatva Narakasurasya అమావాస్య బ్రతుకులలో పున్నమి చంద్రుని వెలుగై దీపావళి నాడు పుట్టె జీయరు స్వామి అజ్ఞానము రూపుమాపి అవని జనుల కాపాడగా అవతారము దాల్చి వచ్చే జీయరు స్వామి అమావాస్య బ్రతుకులలో పున్నమి చంద్రుని వెలుగై దీపావళి నాడు పుట్టె జీయరు స్వామి అజ్ఞానము రూపుమాపి అవని జనుల కాపాడగా అవతారము దాల్చి వచ్చే జీయరు స్వామి చిన్న జీయరు స్వామి జీయరు స్వామి చిన్న జీయరు స్వామి పలుకునట్లు దివి నుండి దిగి వచ్చే జీయరు స్వామి శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి చిన్న జీయరు స్వామి అమావాస్య బ్రతుకులలో పున్నమి చంద్రుని వెలుగై దీపావళి నాడు పుట్టే జీయరు స్వామి అజ్ఞానము రూపుమాపి అవని జనుల కాపాడగా అవతారము దాల్చి వచ్చే జీయరు స్వామి చిన్న జీయరు స్వామి జీయరు స్వామి చిన్న జీయరు స్వామి ఆళ్వారుల భక్తి సుధలు ఆళ్వారుల భక్తి సుధలు ఆచార్యుల మార్గదిశలు ఆచరించి తెలుప నిలిచే జీయరు స్వామి శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి చిన్న జీయరు స్వామి అమావాస్య బ్రతుకులలో పున్నమి చంద్రుని వెలుగై దీపావళి నాడు పుట్టే జీయరు స్వామి అజ్ఞానము రూపుమాపి అవని జనుల కాపాడగా అవతారము దాల్చి వచ్చే జీయరు స్వామి చిన్న జీయరు స్వామి జీయరు స్వామి చిన్న జీయరు స్వామి శ్రీరాముని మదిన నిలిపి భావిన నిలిపి శుభకర గుణ శోభనంది ధర్మగతిని నడిపే జనుల జీయరు స్వామి, సాధు జనుల సంపద మా జీయరు స్వామి, చిన్న జీయరు స్వామి. అమావాస్య బ్రతుకులలో పున్నమి చంద్రుని వెలుగై దీపావళి నాడు పుట్టే జీయరు స్వామి. అజ్ఞానము రూపుమాపి అవని జనుల కాపాడగా అవతారము దాల్చి వచ్చే జీయరు స్వామి, చిన్న జీయరు స్వామి. జీయరు స్వామి చిన్న జీయరు స్వామి, జీయరు స్వామి చిన్న జీయరు స్వామి, జీయరు స్వామి చిన్న జీయరు స్వామి, జీయరు స్వామి చిన్న జీయరు స్వామి. नरकासुर का वध हो गया है। बनाने में जो समय लगा उससे आधा भी नहीं लगा। आप लोग सब अपनी जो वेद की शक्ति से उनको मिला दिया। जय नारायण। నరకాసురుణ్ణి సంహారం చేసి వాడి పీడ పెరిగింది అని అనుకుంటే వాడు పోయిన తర్వాత దుఃఖించేంత ఎక్కువగా ఉంది. నరకాసురుణ్ణి సంహారం చేసి దాని ద్వారా మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య లాంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగింపజేసుకుని మనందరినీ సన్మార్గంలో, జ్ఞాన మార్గంలో, కాంతివంతమైన మార్గంలో భగవంతుడు నడిపించాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. నరకాసురుడు దుష్ట గుణాలకి ప్రతీక, అతన్ని కాల్చడం, మనలో ఉండే దోషాలని తొలగి సద్గుణాలనే దీపపు కాంతి మనలో ప్రకాశించాలి. ఆ జ్యోతిష్ ప్రకాశం కావాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా కలిసి ఈ నరకాసురుని సంహారం చేసి వారు మనందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కలిగించినందుకు వాళ్ళందరికీ కూడా మంగళాశాసనాలు. నేత్ర విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా వచ్చి ఇక్కడ నరకాసుర సంహారం చేయించారు. సో మీ అందరి జీవితాల్లో కూడా చక్కటి సంపత్ కాంతులు వెలగాలి అని ఆశిస్తూ మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. మనకి బాహ్యమైన ప్రపంచం రకరకాలైనటువంటి వికృతులకి ఆలవాలమైనటువంటి ఈ ప్రపంచం తన యొక్క వికారాలని మనమించి తగ్గించి వాటిని సన్మార్గంలో ప్రవర్తించేటట్లుగా భగవంతుడు చేయాలి అని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఈరోజు నరక చతుర్దశి, దీపావళి సందర్భంగా అందరికీ కూడా ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ నిజంగా నరకాసురుడు చాలా అదృష్టవంతుడు. ఎందుకు అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి దానం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. రావణాసురుడు లాంటి వాడికి చివరిలో అంత్యేష్టి చేయడానికి విభీషణుడు నేను చేయనన్నట్టు కానీ నరకాసుడికి ఎవరో అనకుండానే ప్రతివాడు తయారు చేసి వాడిని దగ్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, అందులో మా వేద విద్యార్థులు, భగవద్భక్తులు, ఇంతమంది చేస్తే వాడికి మోక్షం వస్తుందా రాదా? తప్పకుండా వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే చూసారా, ఢామని కపాల మోక్షం కూడా అయింది. ఎంతటి చెడ్డవాడైనా మంచి వాళ్ళ దృష్టిలో పడితే ఏ రకంగా పడ్డా వాడు బాగుపడతాడు. అందుకే భగవంతుని చేతిలో ఎవరు మరణించినా వాళ్ళందరికీ మోక్షమే అంటారు. ఈరోజు ఆ నరకాసుడికి భగవంతుని చేతిలోనే కాదు, భాగవతోత్తముల చేతిలో కూడా మనం వాడికి కలుగుతుంది. ప్రతి సంవత్సరం అతన్ని గుర్తు చేసుకుంటూ ఇది మనం చేస్తాం. ఇందాక మన ఆచార్యులు గురువు గారు చెప్పినట్టుగా మనలో ఉండే చిత్త వృత్తులు, మనలో ఉండే మనస్సులో ఉండేటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని నిజంగా దహనం చేసుకోవాలి, అది దగ్ధం అవ్వాలి. అలా దగ్ధమయ్యే ఒక ప్రక్రియే నరకాసుర వధ అనేది ఇక్కడ మనం చేస్తూ అనేక రకాల ఒక అద్భుతమైన బొమ్మని తయారు చేసి ఒక వికృత రూపాన్ని పెట్టి అనేక అవుట్లు, బాంబులు అన్నింటినీ అందరూ పెట్టి చివరికి అంటించారు. పోతూ కూడా గట్టిగానే పోతున్నాడు వాడు, అరుస్తూనే పోతున్నాడు వాడు నరకాసురుడు. మనలో ఉండే అహంకారానికి అది ప్రతీక, అది స్వామి యొక్క అనుగ్రహంతో తొలగాలి అని ప్రార్థన చేసుకుంటూ అందరికీ కూడా అభిషేకం చేసిన తైలాన్ని మన స్వామివారు అందించారు. ఆ తైలం స్వీకరించాం. ఇప్పుడిక అభ్యంగన స్నానాదులు అందరూ కూడా చేసి ఈరోజు దీపావళి సాయంత్రం మన సాకేత లక్ష్మి అమ్మవారికి మన స్వామివారి సమక్షంలో అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ అర్చన తర్వాత అమ్మవారి దగ్గరే దీపావళి మందుగుండు సామాన్, భూచక్రాలు, విష్ణు చక్రాలు అన్నింటినీ అక్కడ అమ్మవారి దగ్గర ఆరంభం చేసుకుని పిల్లలందరూ కూడా వాటిని బయట చక్కగా చేస్తారు. అందరూ ఆ కార్యక్రమాల్లో భాగస్వాములమై రేపు మన జీఆర్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవానికి సంసిద్ధమవుతాం. జై శ్రీమన్నారాయణ. नरकासुर और भगवान श्री कृष्ण, इन दोनों का बीच में जो युद्ध चला है उसका प्रतिरूप हम तो साक्षात उसको तो देखा नहीं है, फिर भी भावना करेंगे कि ऐसा हुआ हो। ऐसी भावना करते हुए हम आज रात में दिवाली मनाएंगे और उसका अवसर पर जो जो आयुधों को उन लोगों ने प्रयोग किया है, वो तो भूचक्र छोड़ता था, भगवान उसके प्रति विष्णु चक्र छोड़ते थे और वो एक और कुछ वो जलाता था, उसको क्या बोलते हैं, उसको क्रैकर्स, रॉकेट। लेकिन पता नहीं है ये रॉकेट कैसा चलता है, क्या करता है, परंतु आजकल हम लोग देख रहे हैं जो इजराइल और ईरान वाले एक के प्रति एक क्या जबरदस्त रॉकेट चला रहे हैं, ऐसी पटाखा जला रहे एकदम। वहाँ हो या यूक्रेन रशिया के बीच में हो, दुनिया में एक प्रकार का युद्ध वातावरण ही दिख रहा है। हम भगवान से प्रार्थना करेंगे, भगवान जैसा आपने नरक को नाश किया और शांति की हवा फैलाया, वैसे ही माँ धरती के ऊपर चलने वाले युद्धों को भी आप समाप्त करा दो और शांति का पवन, शांति की हवा आराम से चले, सब लोग मिलजुल कर आनंद का अनुभव करें। ऐसी प्रार्थना हम सब मिलकर करेंगे। है कि नहीं। ये तो अब जरूरी है, कहीं भी युद्ध ना हो, कहीं भी युद्ध का वातावरण नहीं रहे, सब लोगों का मन में शांति रहे, सब लोग आपस में एक को एक समझकर अपनी अपनी सीमा तक वो संतुष्ट रहें, दूसरों को भी संतोष से रहने दें। ऐसी प्रार्थना हम करेंगे, भगवान ऐसी ताकत को दें हम सबको रखने के लिए, और सारी प्रजा आनंद से रहने के लिए प्रार्थना करेंगे। उसका ही अनुभव करते हुए हम रात में आज पहले माँ लक्ष्मी जी के पास प्रार्थना करेंगे। करीब 5:30 बजे को माँ लक्ष्मी जी की सन्निधि में हम पूजन करेंगे पहले, बाद में वहाँ पर दिया जलाकर, वहाँ फिर 1-2 पटाखा जलाकर बाद में ही बाकी सबका आरंभ करेंगे। जो जो दीप जलाना है वो सब याद रखना है, एक-एक कम से कम 3 दीपों को जलाएंगे। कितने? 3 दीपों को जलाएंगे। क्यों? एक दीप मेरा जीवन में रोशनी दो, दूसरा दीप मेरा देश का वैभव बढ़े, और तीसरा सब प्राणी मात्र का चाहे कहीं भी हो वे सब संतोष से जीवन चलाए। ऐसा 3 दीपों को एक-एक जलाएंगे, बाद में पटाखा का आरंभ। तब तक कोई पटाखा नहीं जलाना है, ठीक है ना? सबको पटाखा मिल गया? नहीं तो मिलेगा, लेकिन पहले भगवान के सन्निधि में 1-2 समर्पण करके बाद में करेंगे, ठीक है ना? जी स्वामी जी। नेत्रावाळंदरिकी कूडा इवड़ा पटाखा कालुस्तारा? यस सर नो ओके सो मी अंदरिकी कूडा इस्तारू? So all of you can take those crackers. And evening at 5:30 at Mahalakshmi Ji Kaya, the puja will be there, and after puja each one has to light up 3 lamps, one for our own sake, second for the sake of our country, and third for the sake of world peace at large. Like that, let us light up 3 lamps each, and then we can start firing the crackers. Okay? Jai Shri Manarayana. Jai Shri Manarayana. Andarki aneka aneka mangal aashasanalu. Jai Shri Manarayana. Ippudu meer andaru em cheyali? Chakkaga manchiga otti snanam cheskoni nallu pindi pettukoni abhyangana snanalu poorthi chesi అప్పుడు తీర్థ గోష్ఠికి రావాలి. జై శ్రీమన్నారాయణ.